దళిత బంధు అనేది మూడు నెలల క్రితం చెప్పాడు కదా, అనౌన్స్ చేశాడు కదా, చేశాడా లేదా మూడు నెలల క్రితం ఇస్తానని. ఎప్పుడు హుజూరాబాద్ ఎలక్షన్స్ జరగబోతే బై ఎలక్షన్ అని అనౌన్స్ అవ్వగానే ఒక 15 డేస్ తర్వాత ఒక ప్లాన్ వేసుకున్నాడు. కూర్చున్నాడు ఫామ్ హౌస్ లో, కూర్చున్నాడు ప్రగతి భవన్ లో, కూర్చున్నాడు ఏం చేయాలి, ఎన్నికలు ఎలా మోసం చేయాలి, ఈటల రాజేందర్ గారిని ఎలా ఓడగొట్టాలి. అంటే ఈగో ప్రాబ్లం ఆయనకి, ఎవరు ఆయనకి టాప్ గా ఉండకూడదు, బలపడకూడదు, తొక్కాలి, అంతం చేయాలి. సో ఈ గ్యాప్ లో ఏం చేశాడంటే ఈటల గారిని ఎలా తొక్కాలంటే ఒక దళిత బంధు అనుకుని వేసుకున్నాడు ప్లాన్. ఆ దళిత బంధువుని తీసుకొచ్చి మూడు నెలల క్రితం చెప్పాడు. మూడు నెలల నుంచి ఎన్నికల కోడ్ వచ్చే వరకు ఏం చేశాడని నేను అడుగుతున్నాను. నువ్వు ఇచ్చేవాడి అయితే అప్పుడే ఇచ్చి ఉండొచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? బీజేపీ అడ్డుపడలేదు, కేంద్రం అడ్డుపడలేదు, ఈటల రాజేంద్ర గారు అడ్డుపడలేదు, మా సంజయ్ గారు అడ్డుపడలేదు, ఎవరు అడ్డుపడలేదు. నువ్వే అడ్డుపడ్డావు. ఇవ్వాలన్న ఉద్దేశం లేదు, ఓట్లు గుంజాల మాత్రం నీకు తెలుసు. 40,000 ఓట్లు ఉన్నాయి, అది గుంజాలంటే ఒక దళిత బంధు, దళిత బంధు పేరు పెడితే నా బంద్ అవుతుందని మాకు తెలుసు. ఆ బంద్ చేశాడు ఆఖరికి. ఇవాళ ఏమంటాడు, బీజేపీ లెటర్ రాసి ఎలక్షన్ కమిషన్ కి ఆపమంది. ఏమిటయ్యా మేము ఆపేది, మూడు నెలల క్రితం నువ్వు చెప్పావు, మూడు నెలల నుంచి చెప్పి ఇప్పుడు ఎన్నికలు కూడా వచ్చేవారు నువ్వు ఎందుకు లాగా మధ్యలో బ్యాంకులో వేస్తావని అందరికీ మెసేజ్లు వచ్చినాయి దళిత బిడ్డలకి. ఓ మ్యామ్ డబ్బులు పడ్డాయి, వెళ్తాం డ్రా చేసుకుందాం అని వెళ్తే డబ్బంతా ఫ్రీజ్ చేశారు. ఎందుకు ఫ్రీజ్ చేస్తాం, ఎన్నికలు కోడ్ రాకముందు ఈ యొక్క వ్యవహారం జరిగింది. ఫ్రీజ్ చేయడం వేయడం అన్ని ఒక 15 రోజులు 20 రోజుల ముందు జరిగింది. సో అప్పుడు ఎన్నికల కోడ్ లేదు, ఎలక్షన్ కమిషన్ లేదు, విజయశాంతి లేదు, రైతుల రాజన్ లేదు, సంజయ్ లేడు, కేంద్రం లేదు, మేము లేదు, ఎవరో లేదు. నువ్వు చేసుకున్నావు అది, నువ్వు ఆపావు. ఎందుకంటే చూపిస్తావు ఇస్తానంటావు కానీ ఇవ్వవు. ఓ ఎన్నికల కోడ్ వచ్చింది, ఎన్నికల తర్వాత ఇస్తాం. ఇది ఒక ఎక్కడ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు వరదలు వచ్చినప్పుడు 10,000 ఇస్తానని చెప్పి అది కూడా ఇలాగి లాగి లాగి ఎన్నికల వరకు అయ్యో అందరు ఆడవాళ్ళు క్యూలో నుంచున్నారు పాపం 10,000 వస్తుందని. పొద్దున్నే సాయంత్రం వరకు నుంచుంటే సాయంత్రం ఏం చెప్తున్నాడు తెలుసా, ఎన్నికల కోడ్ వచ్చింది 10,000 ఇవ్వలేను, ఎన్నికలు అయిన తర్వాత ఇస్తాను. ఎన్నికలు అయింది, నెల అయింది, 2 నెలలు అయింది, అయిపోయింది. ఇవాళ దళిత బంధువు కూడా అదే పరిస్థితి. కానీ ఒకేసారి ఆయన ఎన్నికలు అయిన తర్వాత ఇస్తాను అంటే మాత్రమే మీరు తిట్టారని ఏం చెప్తున్నా అంటే బీజేపీ వాళ్ళే తప్పు చేశారు, బీజేపీ వాళ్ళే ఆపమన్నారని. ఎన్ని అబద్ధాలయ్య, అసెంబ్లీ సాక్షిగా దళిత బిడ్డలకు 3 ఎకరాలు ఇస్తానని చెప్పిన మీరు ఇవాళ అదే అసెంబ్లీలో నేను ఇస్తానన్న 3 ఎకరాలు నీ చెప్పలేదే. అంటే మీ సెల్లో 14లో అధికారంలోకి వచ్చినప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడాడు, 17 ఏం మాట్లాడాడు, 16, 17, 18, 19, 20, 21లో ఇన్ని సంవత్సరాలు కేసీఆర్ సభల్లో ఏం మాట్లాడాడు, అసెంబ్లీలో ఏం మాట్లాడాడు, ఎక్కడెక్కడ ఏం మాట్లాడాడు, ఏం వాగ్దానం చేశాడు, మీకు అందరికీ ఉంది కదా, అది మాయమా, మేము చెప్పింది కాదు కదా, ఎంత ధైర్యంగా నేను చెప్పలేదు, నేను ఇస్తాననలేదు అని మాట మార్చాను. నువ్వు అబద్ధాలువే చెప్పాలని పుట్టావు, నువ్వు దానికోసమే పుట్టావు. ఇవాళ నీ వల్ల తెలంగాణ మొత్తం అసహ్యంగా అయిపోయింది, నవ్వులు పాడైపోయింది. ఇవాళ ఒక సర్వే అనేది చేశారు ఢిల్లీలో, చేసి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి ఎవరు బెస్ట్ ముఖ్యమంత్రి, ఎవరు వేస్ట్ ముఖ్యమంత్రి అనుకుంటే వేస్ట్ ముఖ్యమంత్రిలో కేసీఆర్ నంబర్1లో ఉన్నాడు, చెత్త ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంటే ఏం చేశాడు, నవ్వులు పాలు చేశాడు, అపహాస్యం చేశాడు అసెంబ్లీని. ఏ ముఖ్యమంత్రిని ఒక మాట ఇస్తే కట్టుబడాలి చివరి దాకా, చెప్పాడా చెయ్యాలి, చేయనప్పుడు చెప్పకూడదు. కానీ నువ్వు చేస్తా 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 అని ఓట్లు గుంజుకుని గుంజుకుని ప్రతి ఓటుకు 2,000 ఇస్తాడు ఓటు గుంజుకుని. ఇదే కదా నువ్వు చేసింది, ఇంతకంటే నువ్వేం చేస్తావు, ఎక్కడ డెవలప్ చేస్తావు, ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చావు, ఎక్కడ స్కూళ్ళు పంపించావు, ఎక్కడ రైతులకు రుణమాఫీ చేస్తావు, ఎక్కడ ఆడబిడ్డలకు న్యాయం చేస్తావు. ఆడబిడ్డల్ని అందరినీ కుక్క అంటావు, నక్క అంటావు, తిడతావు, బూతులు మాట్లాడిస్తావు నీ యొక్క మంత్రులతోటి. ఇదా నీ సంస్కారం, ఇదా నీ సభ్యత? నీలాంటి వ్యక్తి తెలంగాణలో ఉండడం సిగ్గుచేటు. రావణ రాజ్యం పోవాలి, రాముడు రాజ్యం రావాలి, రావాలి. అది మీరే సుప్రీంకోర్టు, మీరే హైకోర్టు, ఈ యొక్క తీర్పు మీరే రాయాలి. అద్భుతమైన తీర్పు మీరు రాయాలి ఈసారి. ఇక్కడ హుజూరాబాద్ నుంచి కేసీఆర్ గారు పతనం, కేసీఆర్ గారు డౌన్ఫాల్, కేసీఆర్ గారు ఎగ్జిట్ మీరే చేయాలది. 2వ తారీఖు ఆ శుభవార్తనే వినాలి.
ఈటల రాజేందర్ గారిని గెలిపించారు అని నేను వినాలి. ఎందుకంటే ఒక ఉచ్చమాల బిడ్డ, తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డ, ఆ బిడ్డ మీరు ఓడగొడితే తెలంగాణ తల్లి, తెలంగాణ ఉద్యమకారుని నడి రోడ్లో పెట్టి అమ్మిన వాళ్ళు అవుతారు. కానీ మీరు చేయరు, మీరు చేయరు, ఆ తప్పు చేయరు. మీ క్లారిటీ వచ్చేసారు, మీకు అవగాహనకు వచ్చారు. కేసీఆర్ మోసం చేస్తాడు, 7 ఏళ్ళు మోసం చేశాడు, ఇంకా ఇతన్ని మనం భరించొద్దు అని మీరు చాలా ధైర్యంగా మొండిగా ఈటల రాజేందర్ గెలిపించాలని ఒక దృఢంతో మీరు ఉన్నారని నాకు అర్థమవుతుంది. సోషల్ మీడియా చూసిన తర్వాత మీ మనసులో మాట నాకు అర్థమై అక్కగానే తెలుసుకోగలుగుతాను. అందుకే ప్రజలారా, ఉచ్చమాలు బతకాలి. ఇవాళ ఏ తెలంగాణను వ్యతిరేకించిన కొంతమంది నాయకులు వాళ్ళని తీసుకొచ్చి నీ నెత్తి మీద కూర్చోబెట్టుకో, మంత్రి పదవులు ఇచ్చావు, తెలంగాణ కోసం పనిచేసి కొట్లాడి త్యాగాలు చేస్తావు, నడి రోడ్డు మీద నుంచి వాళ్ళకి ఎంత వ్యత్యాసం. ఉద్యమాలు పేరు పెట్టుకుని కేసీఆర్ 100,000 కోట్లు, 100,000 కోట్లు అక్కడ ప్రాజెక్టులోంచి, ఆ ప్రాజెక్టులోంచి 100,000 కోట్లు చేసావు. నిరుద్యోగులకు 3,000 ఇవ్వడానికి నీ డబ్బు లేదు, రైతులకు రుణమాఫీ చేయడానికి నీకు డబ్బు లేదు, ఆడబిడ్డల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు తీర్చి వాళ్ళకి మళ్ళీ దారి చూపించాలని డబ్బు లేదు, కానీ నీకు 100,000 కోట్లు తినడానికి మాత్రం నీకు డబ్బు ఉంది. ఆలోచించండి ప్రజలారా, నిజంగానే చెప్తాను, ఇప్పుడు సమయం ఆసన్నమైంది. మీరు నిర్ణయం తీసుకోవాలి, మీరు తీర్పు ఇవ్వాలి. కేసీఆర్ లాంటి దొర, ఒక రాక్షసుడు, ఒక మోసగాడు 420 ఇలాంటి వ్యక్తిని తెలంగాణ తరిగి పట్టండి. ఒక ఉచ్చమ బిడ్డగా నేను అడుగుతున్నాను మమ్మల్ని. కాంగ్రెస్ చేస్తుంది అనుకున్నాం, నమ్మాం మేము కూడా, సరే ఇచ్చారు కదా ఇది నమ్మాం. కానీ ఏం చేశారు, వాళ్ళ ఎమ్మెల్యేలు తీసుకొని కేసీఆర్ అమ్ముకున్నాడు. ఇదేంటి సంతల బేరమా? ఇవాళ అమ్ముకున్నవాడు రేపు అమ్ముతుంటాడు. కేసీఆర్కి ఏంటంటే కాంగ్రెస్ ఉంది, నాకేదో సీట్లు తగ్గితే నేను కాంగ్రెస్ని తీసుకుంటాను. ఇది కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటి, అసెంబ్లీ పుట్టింది నాకు కూడా. తెలంగాణ ఇచ్చామని చెప్పుకోవడం కాదయ్యా, తెలంగాణకు మేలు చేయడం నేర్చుకోండి అయ్యా అని ఆ రోజు చూశాను. నాకు నచ్చక మీకు దన్నం అని బయటకు వచ్చాను. ఒక వ్యాపారం చేసుకుంటున్నారు వీళ్ళు. ఇవాళ మీరు ఎన్ని పార్టీలు, మీ డ్రామా కంపెనీలు ఎన్ని మొదలు పెట్టారు కేసీఆర్ గారు, మాకు తెలుసు. కొత్త కొత్త పార్టీలు, కొత్త కొత్త నాయకులు, మీ ఓట్లు ఇవ్వడానికి, మీ డ్రామా ఆడడానికి మాకు తెలీదా అండి? ఇంకా ఏ మోసం చేయాలి తెలంగాణని? సర్వనాశనం చేశారు. ఇంకా కొనవపూర్లో వెంటిలేషన్ మీద ఉంది తెలంగాణ. ఆ వెంటిలేషన్ నుంచి బయటకు వచ్చి ఊపిరి పీల్చుకుని అద్భుతమైన పరిపాలన వాళ్ళంటే అదొక్క బీజేపీ వల్లే సాధ్యం. ఇక లేదు, కాంగ్రెస్ లేదు, టీఆర్ఎస్ లేదు, ఏమీ లేదు. బీజేపీ ఎందుకు అంటున్నానంటే, బీజేపీ అన్నది ఒక చిత్తశుద్ధి ఉంది, క్రమశిక్షణ ఉంది. మీ దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని, వీళ్ళకి అమ్ముకుని, వాళ్ళకి అమ్ముకుని చేసేంత నీచమైన కల్చర్ బీజేపీకి లేదు. కాబట్టి నేను అడుగుతుంది ప్రజల్లారా, దయచేసి దయచేసి ఒక నిర్ణయానికి వచ్చిన మార్పు రండి. కాంగ్రెస్ చూశారు, టీఆర్ఎస్ చూశారు, టీడీపీ చూశారు, ఎక్స్వైజెడ్ అన్ని చూస్తారు. బీజేపీకి ఒక అవకాశం ఇచ్చి, పరిపాలన అంటే ఎంత అందంగా ఉంటుంది, ఏమే పథకాలు చెప్పారో ఆ పథకాలు ఏ రకంగా వస్తాయో అందుతాయో ఒక్కసారి చూడండి. ఇవాళ ఆయుష్మాన్ భారత్ దానికి 5 లక్షలు వస్తుందంటే ఒప్పుకోలేదు. మేము బీజేపీ, మీరు ఇవ్వట్లేదు, వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి తెలంగాణ ప్రజలు. ఈ ఆయుష్మాన్ భారత్ని వాడుకుంటే కరోనా టైంలో కూడా మేము చెప్పాం, లేదు లేదు నేను ఇస్తాను అన్నాను. మీరు ఇవ్వడం కాదు, మీరు ఇవ్వట్లేదు, మేము ఉద్యమం చేస్తానంటే వద్దు, మీరు ఉద్యమం చేయొద్దు, రేపు పొద్దు నుంచి ఇస్తాను అని మాయ మాటలు చెప్పి ఇంతవరకు అది ఇవ్వలేదు. ఒక 5 లక్షలు అంటే 5 రూపాయలు కదా, 5 లక్షలతో పేదవాడికి ఒక హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడానికి డబ్బు ఉండదు. అలాంటి బిడ్డలకు ఉపయోగపడే ఒక ట్రీట్మెంట్ ఇవాళ బియ్యం ఇస్తుంది, వెంటనే వ్యాక్సిన్ కూడా మోడీ గారు ఫ్రీగా ఇస్తున్నారు. ఇలా ఎన్నో పథకాలు ఇవాళ ఈటల రాజేందర్ రోడ్లు వేశారు, అనేక మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆయన చేశారు కాబట్టి 6 సార్లు గెలిచారు. ఇవాళ మోడీ గారు కూడా అనేక విషయాలు, అనేక పథకాలు తీసుకొస్తుంటే కేసీఆర్ సిగ్గు లేకుండా బీజేపీ యొక్క పథకాలు ఆయన వాడుకుని కేంద్రం ఇవ్వలేదు. పెట్రోల్ పెంచింది, ఏమిటో పెట్రోల్ పెంచింది, నువ్వు మందుబాటలు పెంచు, నువ్వు మందుబాటలు పెంచుతా తెలంగాణ ప్రజలు నడ్డ విరక్కొడతావు, తాగుబోతులు చేస్తావు, ఇవాళ డ్రగ్స్ కూడా తీసుకొచ్చి వాళ్ళ అమ్మి అంటే యువకుల్ని సర్వనాశనం చేయడానికి కోరుకుంటున్నాడు. ఉద్యోగాలు అలాగే ఇవ్వడు, ఈ డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని ఆ బతుకు నాశనం చేసేస్తా, తల్లిదండ్రులు ఏడుస్తుంటారు, బాధపడుతుంటారు, ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఏమవుతుంది తెలంగాణ సమాజం, ఎటుపోతుంది తెలంగాణ సమాజం అని అడుగుతున్నా నేను.
युवक మంచి దారిలో ఉండాలి ఉద్యోగాలు చేయాలి మంచి చదువు చదువుకోవాలని ఆశపడ్డాం కలలు కన్నాం మేము ఆ కల మాకు నెరవేరలేదు ఆ తెలంగాణ రాలేదు అసలు సిస్టమైన తెలంగాణ రావాలి బీజేపీ ఒక్కటే సాధ్యం బీజేపీ రావాలి ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా ఉంటుంది ఒక పరిపాలన ఎలా ఉంటుంది ఇచ్చిన మాటకి ఎలా కట్టుబడుతుంది అన్నది బీజేపీ నేర్పుతుంది కేసీఆర్ కి కాంగ్రెస్ కి వ్యాపారం అయిపోయింది ఓట్లు గుంజుకోవడం డబ్బు గుంజుకోవడం మొత్తం కరప్షన్ చేయడం కాబట్టి ప్రజలారా ఇంకా ఓపిక పట్టద్దు ఇంకా ఓపిక పట్టద్దు మార్పు కోరుకోండి చక్కగా ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గారిని గెలిపించండి।